వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం కదా. రకరకాల స్టైల్లో రకరకాలుగా చేస్తుంటారు కుడుములు. నేనైతే ఇప్పుడు బబ్బర్ కుడుములు చేస్తున్నాను. చాలా హెల్దీ అండి, హెల్దీ, టేస్టీగా, జ్యూసీగా చాలా 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 బాగుంటాయి. ఒక బౌల్లో వాటర్ పోసుకోవాలి. నేను బియ్యం పిండితో చేస్తున్నాను. ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పు కన్నా కొన్ని తక్కువ వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. దీంట్లో చిట్టికడు ఉప్పు వేసుకోవాలి, చాలా కొంచెం ఉప్పు. మూత పెట్టుకుందాము, తొందరగా మరుగుతాయి. ఇదిగోండి నీళ్లు మరుగుతున్నాయి. కొంచెం నెయ్యి వేసుకుందాము, ఒక స్పూన్ నెయ్యి. 1 కప్ బియ్యం పిండి అని చెప్పాను కదా, దానికి 1/2 కప్ బెల్లం తురుము తీసుకున్నాను. దాంట్లో 1/2 వేసుకుంటున్నాను. ఇందులో ఈ బెల్లంని కరగనివ్వాలి. ఇదిగోండి బాగా కరిగిపోయింది బెల్లం అంతా. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలాచి పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇలాచి పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి తీసుకొని మనం పిండి కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను బబ్బర్లు వేసుకుంటున్నాను. బబ్బర్లతో కుడుములు కదా, అందుకని ఈ బబ్బర్లని ఉడికించుకున్నాను నేను. జస్ట్ కుక్కర్లో 1-2 విజిల్స్ అయితే ఉడికిపోతాయి. ఈ ఉడికించుకున్న బబ్బర్లని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒకవేళ పొడి పొడిగా అయినా కానీ పర్లేదండి, కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవచ్చు. ఈ మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి. అంటే కొంచెం చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకుంటూ కలుపుకోవచ్చు. మంచిగా పిసకాలండి పిండిని, లేదంటే కుడుములు సరిగ్గా రావు, ఇరిగిపోతుంటాయి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుందాము. ఇందులోంచి కొంచెం ముద్ద తీసుకుని మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు అండి. ఇది రౌండ్గా చేసుకోవాలి. ఈ సైజ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బెల్లం మిగిల్చుకున్నాం కదా, 1/2 కప్ బెల్లం తీసుకుని, 1/2 నేను నీళ్ళలో వేసాను, మిగతా 1/2ని దీంట్లోంచి కొంచెం బెల్లం తీసుకుని ఇది రౌండ్గా చేసుకుని, ఈ కుడుము చేసుకున్నాం కదా దీంట్లో మధ్యలో పెట్టుకోవాలి. ఇది ఆప్షన్ అండి, నచ్చితేనే పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, బెల్లం కరుగుతుంది కదా, కరిగి చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవాలి, మొత్తం పిండితో కవర్ చేసుకొని ఇలా చేసుకోవాలి. అంటే ఒక్కసారి మనం పిడికిల్లో పెట్టుకొని ఇలా గట్టిగా నొక్కుంటే మన వేళ్ళ గుర్తులు పడ్డాయి చూసారా, ఇదన్నమాట కుడుము కదా. కుడుము అంటే ఇలా ఉంటుందన్నమాట మనకి. ఇంకొకటి చేసుకుందాము. ఇది మధ్యలో హోల్ చేసుకొని బెల్లం పెట్టుకోవాలి. ఇది బెల్లం కరిగి జ్యూసీగా చాలా బాగుంటుంది, అందుకని నేను పెడుతున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఇదిగోండి ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద పాన్ తీసుకొని దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. దీంట్లో ఒక జాలి గిన్నె పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి రాసుకోవాలి. అంటే ఈ కుడుములు దీనికి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని ఈ గిన్నెలో పెట్టుకోవాలి. పైనుంచి మూత పెట్టుకుని 15-20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. 18 మినిట్స్ అయిందండి, ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది ఒకసారి నొక్కి చూడాలి. ఇదిగోండి మన చేతికి ఏమీ అంటట్లేదు, క్లీన్గా వస్తుంది కదా. అంటే ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయినాయి చూడండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. అంతే, చూసారు కదా కుడుములు ఎంత బాగున్నాయో, జ్యూసీ జ్యూసీగా, టేస్టీగా, స్వీట్గా చాలా బాగుంటాయి. అసలు ఎవ్వరూ వద్దనకుండా తింటారు. నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా,
ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.